రూట్ మొబైల్ ఆ వెహికల్ ముందర వెళ్తా ఉంటుంది, అంతేనా? రైట్. పాస్పోర్ట్ ఇస్తారు. పాస్పోర్ట్ ఒకటి లాస్ట్ ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, దయచేసి ఇప్పుడు ఇక్కడ బందోబస్తు వచ్చిన అందరు కూడా రూరల్ టౌన్ అండ్ సారంగపూర్ రాయకల్ అంటే జరగకుండా మళ్ళీ ఒకటి దయచేసి వినండి, రూల్ ఏది రూట్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్షన్ అయిపోయిన తర్వాత, ఎలక్షన్ అయిపోయిన తర్వాత రెండు వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఆ 200 గజాల దూరంలో అటు ఇటు ఉండడం జరుగుతూ ఉంది. సో అక్కడ ఒకవేళ నారో మార్జిన్లో 2 ఓట్లు 5 ఓట్లు 10 ఓట్లు ఇట్లా కూడా గెలుస్తున్న సందర్భాలు ఉన్నాయి. సో అటువంటప్పుడు అక్కడ కొంచెం ఏదైనా గొడవలు జరగడానికి ఆస్కారం ఉంటాయి. కాబట్టి ఎలక్షన్ అయిపోయిన తర్వాత స్టాటిక్ ఫోర్సు వాళ్ళు ఇటు వస్తారు, మొబైల్స్ ఇవి వచ్చిన తర్వాత కొంచెం అక్కడ ఆ సమాచారం ఏముంది ఎట్లుంది అనేది కొంచెం తెలుసుకొని మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కానీ అక్కడ పోయి అలాంటి ఏమంటే అవాంఛనీయ సంఘటనలు జరిగే పరిస్థితి ఉంది అని అనుకుంటే అవిటిని అలాంటి జరగకుండా చూసే ప్రయత్నం చేస్తారు. ఇది కొంచెము ఈ ఇంటెలిజెన్స్ మీరు రాబట్టాలనేది నా చిన్న విన్నపం. సో ఇది ఈ ఇప్పుడు ఈ 3వ విడతకు మీరు చేసే చిన్న చిన్న విధులు, ఇక ఏవైతే ఇంతకుముందు జరిగినాయి అవైతే రిపీట్ కావాలనుకుంటున్నా ఏవే అయితే అవన్నీ మనం ఫస్ట్ చేసేది సెల్ ఫోన్ తీసుకోపోకుండా చూడాలి. ఎందుకనంటే ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ తీసుకోబోతున్నాడు, ఓటేసేటప్పుడు అది తీసుకుంటున్నాడు, అది సోషల్ మీడియాలో పెడుతున్నారు, అది మనకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పాటు చేస్తుంది. ఇక అగ్గిపెట్టలు అవి ఇవన్నీ మీ అందరికీ తెలుసు. ఎవరైతే రూట్ మొబైల్స్ ఉంటారో వాళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు ఈ జనాలు గుమిగూడకుండా ఆ 200 గజాల దూరంలో కూడా ఉండేటట్టు తర్వాత అలా గుర్తులు ఏమి లేకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. దయచేసి ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. రూట్ మొబైల్ ఆ వెహికల్ ముందర వెళుతూ ఉంటుంది, అంతేనా? రైట్. పాస్పోర్ట్ ఇస్తారు. పాస్పోర్ట్ ఒకటి లాస్ట్ ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, దయచేసి ఇప్పుడు ఇక్కడ బందోబస్తు వచ్చిన అందరు కూడా రూరల్ టౌన్ అండ్ సారంగపూర్ రాయకల్ అంటే మీరు కూడా భోజనాలు భోజనాలు టౌన్లో ఫ్యామిలీస్ ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి కాబట్టి దగ్గరనే కదా వచ్చిపోదామని చెప్పి నైట్ 10-10:30 దాకా ఉందాం, తర్వాత ఎవరు రారు వెళ్ళిపోదాం, మార్నింగ్ 5కి వద్దామనే ఆలోచన ఉంటుంది. దయచేసి ఇవాళ ఒక్కరోజు అయితే మనకు ఎలక్షన్ అయిపోతుంది, ఒక్క నైట్ మాత్రమే ఉండాల్సి వస్తుంది కాబట్టి ఎవరు కూడా రావద్దు. ఎందుకంటే మనం పొద్దున్న దాకా చేసింది లాస్ట్ మనం ఎప్పుడైతే 5 నిమిషాలు బయటికి పోతామో అప్పుడే కరెక్ట్ ఆఫీసర్ వస్తాడు, లేదా ఏదైనా ఒక ఇష్యూ జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, ఇప్పుడు మిమ్మల్ని కొడిమేలో పెగడపల్లిలో లాస్ట్ విలేజ్కి వేస్తా వస్తురా రాకపోతుంది. ఇక్కడ ఉండేసరికి ఏమనిపిస్తుంది, 5 కిలోమీటర్లు కదా అర్ధ గంటలో నువ్వు ఫోన్ చేయరా నేను వచ్చేస్తా అని చెప్పి అక్కడ ఉన్న ఇంకో కానిస్టేబుల్కి చెప్పి వీళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఆలోచన పెట్టుకోవద్దు. మన ఫోర్సు మనకు ఇబ్బంది కలిగించ మిమ్మల్ని వేయాలనుకుంటే అటు పెగడపల్లికో గుల్లపల్లికో చేస్తే లాంగ్ అవుతుంది అట్లా. కాబట్టి ఆ విధంగా వేసినాం కాబట్టి మీరు అక్కడ నుండి ఎవరు రావద్దు. ఇవాళ ఒక్కరోజు వచ్చి వచ్చేటప్పుడో పోయేటప్పుడో బండి మీరు తొందరలో వచ్చేటప్పుడు పోయేటప్పుడు అర్జెంటుగా ఆఫీసర్ వచ్చిండు రా అనగానే మీరు బండి మీద స్పీడ్గా వస్తుంటే ఏదైనా అనుకోని సంఘటన యాక్సిడెంట్ ఇట్లా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇవాళ ఒక్క నైట్ ఉన్నట్లయితే అక్కడనే ఎక్కడనైతే అకామిడేషన్ ఇచ్చిర్రో అక్కడనే ఉండండి. రెండోది ఎవరు తెలిసినా కానీ ఎట్టి పరిస్థితుల్లో బంధువుల ఇంటికి కానీ చుట్టాల ఇంటి ఎవరైనా పర్వాలేదు వాళ్ళ ఇంటిలో పడుకోకండి దయచేసి. మొన్న ఒక కడ సారంగపూర్లో అదే అయింది, మన డిపార్ట్మెంట్ కాదు అదర్ ఫోర్స్ వాళ్ళు స్టాఫ్ అంగన్వాడీ టీచర్లు పోయి పడుకుంటే అది క్యాండిడేట్ వల్ల అన్న వాళ్ళ ఇల్లు, సర్పంచ్ క్యాండిడేట్ వల్ల అన్న ఇల్లు, వాళ్ళ 5 గురిని కూడా సస్పెండ్ చేస్తారు కలెక్టర్ గారు. సో దయచేసి ఎవరు ఆ స్కోప్ ఇవ్వద్దు, సార్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో కానీ. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అందరికి. చదువుతా ఉండండి కొంచెం. So, okay.